అందున సినిమా అంటే ఎన్ని అడ్డంకులు ఉంటాయో మామూలుగానే. బట్ కోవిడ్ టైంలో కత్తి మీద సాము లాంటిది సినిమా తీయడం అనేది. ఎన్నో కష్ట నష్టాలని దాటి అందరూ టీమ్ వర్క్తో చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. నా దేవుడిచ్చిన అన్నయ్య. సో ఒక కుటుంబ సభ్యురాలుగా ఇవాళ ఈ ఈ సినిమాకి సంబంధించిన ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ మంచి సక్సెస్ అందుకోవాలని మనసారా కోరుకుంటూ, పాటలన్నీ చాలా బాగున్నాయి సాయి హాయ్ చాలా బాగున్నాయి, రామ్ మిర్యాల్ గారు పాడిన పాట, మన మంగళి పాడిన పాట, అండ్ కాలభైరవ ఇప్పుడు మనం వినబోతున్నటువంటి పాట, అండ్ భాస్కర్ భట్ల గారు ఇంకొక బెస్ట్ ఆల్బమ్ మీకు నవరసాల్ని రుచి చూపించారు ఒక ఆల్బమ్లో. కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ ఈ పాట ట్యూన్ వినిపించారు అన్నయ్య. వినిపించిన తర్వాత అసలు కీరవాణి గారి వాయిస్లో ఎంత అద్భుతంగా ఉంటుంది కదా అన్న థాట్ వచ్చి, ఆ తర్వాత కాలభైరవ వాయిస్, రకరకాలుగా ఇలాంటి డిస్కషన్స్ మధ్యలో, అండ్ ఇప్పుడు కాలభైరవ ఆ పాట పాడారు అని వినటం నాకు సర్ప్రైజింగ్గాను చాలా ఆనందంగాను తృప్తిగాను అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ ఆనరింగ్ మై వర్డ్, అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సునీత గారు. మీ ఇద్దరు కలిసి లాంచ్ చేసేస్తే సాంగ్, తర్వాత రవి గారు మాట్లాడతారు. ఓకే, రవి గారు మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు సోల్ ఆఫ్ గలీ రౌడీ సాంగ్ టైటిల్ ఏదా? ఓకే,